वेलकम टू सीएनएस टीवी पुट्टुमच्चलु वाटी फलितमुलु पुट्टुमच्चल शास्त्रं गुरिंचि मन पुरातन ग्रंथालैन नाडी ग्रंथाल्लो एंतो विवरंगा विश्लेषिंचारु नेनु कोन्नि पुस्तकालु ग्रंथाल नुंचि समासारु सेकरिंचि वाटिलो उन्नदि उन्नट्टुगाने मी मुंदुकु तीसुकोच्चे प्रयत्नं चेस्तुन्नानु इंदुलो మంచి ఫలితాలను ఇచ్చే పుట్టుమచ్చలు చెడు ఫలితాలను ఇచ్చే పుట్టుమచ్చలుగా వివరించడం జరిగింది. అలాగే స్త్రీలకు ఎడమ వైపున పుట్టుమచ్చలు పురుషులకు కుడి వైపున పుట్టుమచ్చలను చూసి ఫలితాలను నిర్ణయించవచ్చు. అయితే చెడు స్థానంలో ఉన్న పుట్టుమచ్చల వల్ల వచ్చే చెడు కన్నా దానికి విరుగుడుగా మంచి స్థానంలో ఉన్న పుట్టుమచ్చల నుంచి వచ్చే మంచి వల్ల ఆ చెడు ప్రభావము మన మీద అంతగా పడదు. అలాగే ఈ పుట్టుమచ్చల శాస్త్రాన్ని మనమే కాకుండా గ్రీక్, బ్రిటన్, రష్యా వంటి దేశస్థులు కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ పుట్టుమచ్చల శాస్త్రం అంటే వాళ్ళ ఎంతగానో నమ్మకం. నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. క్రింద కనురప్ప లోపల భాగాన అంటే ఏ కంట్లోనైనా సరే పుట్టుమచ్చ ఉంటే అంత మంచిది కాదు. బంధువులతో ఇష్టంగా ఉండరు. బంధువులను ద్వేషించటే గాని బంధువులను వీరిని ద్వేషించడం కానీ జరుగును. సంసార సౌఖ్యాలపై విరక్తి కలిగి ఉంటారు. ఇంట్లో భార్య పిల్లలపై విసుగు పుట్టుతూ ఉంటుంది. అగౌరవం కలుగుట వలన తన జీవితంలో సాహసమేందని భావిస్తూ ఉంటారు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువగా ఆగుతూ ఉంటాయి. ఇంటి నుంచి డబ్బు తీసుకువెళ్తే అది తిరిగి ఇంటికి రాక ఖర్చులకే వినియోగిస్తారు. అనగా చేతిలో డబ్బు నిలవదు. నుదుటి మీద, కనురెప్పలపై, కంటి లోపల భాగాలపై, కన్నతలపై కాక మిగిలిన చోట్ల అట్టి మచ్చలు ఉన్న ఎడ్ల ఫలితములు చెప్పుకోదగినవి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.